नमस्कार एलआरटी न्यूज़ को स्वागत। अत्यवसर समय सीपीआर पै अवगाहन कलिगि उंडडं वल्ल प्राणालनु कापाडुकोवच्चनि जिला वैद्य अधिकारी डाक्टर सुमन मोहन राव पेर्कोन्नारु। जिला कलेक्टर आदेशालनु अनुसरिंचि राजन्न सिसिल्ल जिला केंद्रंलो जरिगिन कार्यक्रमंलो जर्नलिस्टुलकु सीपीआर पै अवगाहन कल्पिंचे कार्यक्रमानि वैद्य आरोग्य शाख आध्वर्यंलो एर्पाटु चेशारु। कार्डियो पल्मोनरी रिस्टोरेशन सीपीआर पै विस्तृत अवगाहन पेंपोदिंचे कार्यक्रमंलो भागंगाने अन्नि विभागालकु चेंदिन वारिकि सीपीआर अवगाहन कार्यक्रमालनु निर्वहिस्तुन्नामनि दीनि वल्ल अत्यवसर సమయంలో రెండు ప్రాణాలను కాపాడుకోవచ్చని జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు పేర్కొన్నారు। శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సమాచార పౌరసత్వ పొందాల శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ పై సిరిసిల్ల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు అవగాహన నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్య అధికారి డాక్టర్ శ్రీరాములు సిపిఆర్ చేసే విధానంపై జర్నలిస్టులకు శిక్షణ అందజేశారు। అనంతరం జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ జీవన శైలి మారడం ఒత్తిడితో కూడిన జీవితాల వల్ల గతంలో కంటే గుండెపోటు పెరిగాయని గుండెపోటు వచ్చిన ఆ రెండు క్షణాల్లో ఏం చేయాలన్న అవగాహన లేకపోవడం వల్లనే అనేక మంది మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాణదానం చేయడంలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ ప్రభుత్వ శాఖల సిబ్బందికి జర్నలిస్టులకు సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని లైఫ్ సేవింగ్ టెక్నిక్ల ద్వారా అకస్మాత్తుగా కార్డియో అరెస్ట్ గురయ్యే వారి ప్రాణాలు కాపాడుతూ వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా నివ్వాలని సూచించారు। అనంతరం పౌర సరఫరాల అధికారి మామిన దర్శకులతో మాట్లాడుతూ ప్రజల విలువైన ప్రాణాలను కాపాడమే సిపిఆర్ లక్ష్యమని లైఫ్ స్టైల్ ఆహార అలవాట్లు పెరుగుకోవడం వల్ల పని ఒత్తిడి కారణంగా సడన్ షాక్స్ వల్ల గుండెపోటు మరణాలు చేకూరుతున్నాయని పేర్కొన్నారు। కార్డియాక్ అరెస్టులకు సిపిఆర్ బాగా పనిచేస్తుందని సందర్భంగా తెలిపారు। అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ మాట్లాడుతూ సిపిఆర్ పై వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ చేపట్టడం సంతోషకరమని తెలిపారు। కార్యక్రమంలో సీనియర్ పత్రికేయులు టీవీ నారాయణ మచ్చ ఆనంద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తో పాటు ముత్యం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు శేఖర్ ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు। జనరల్ గా మీరు ఎదుర్కొన్నట్టు పెద్దవాళ్ళే ఎదుర్కొంటాం, చిన్నపిల్లలని మీ దాకా రావు। జనరల్ గా పెద్దవాళ్ళు ఎక్కడో పెళ్లికి వచ్చి అందరూ ఉండి అలా సడన్ గా పడిపోవడం, నెక్స్ట్ ఏదో మీటింగ్ కానీ వస్తారు అక్కడ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళ గురించి మాత్రమే ఈ సిపిఆర్। సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఉండే లయబద్ధంగా పుట్టినప్పటి నుంచి మనిషి మరణించే వరకు అది నిర్విరామంగా నిరంతరంగా కంటిన్యూ పనిచేస్తూనే ఉంటది। సుమారుగా ఆరోగ్యవంతుడైనటువంటి వారికి ఉండే నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది, అది లయబద్ధంగా కొట్టుకుంటుంది। అది ఒక మిషన్ అన్నట్టు, బయాలజికల్ మిషన్। ఆ మిషన్ నార్మల్ గా పనిచేస్తూ ఎప్పుడైనా సడన్ గా స్ట్రక్ అయ్యి ఆగిపోయినట్టు, ఇప్పుడు మనం బండి నడిపిస్తుంటాం, నడిపిస్తుంటే సడన్ గా పోయినప్పుడు టక్కున ఒకసారి ఆగిపోతుంది, అయిపోతే అది బండికి ప్రాబ్లం ఉన్నట్టు కాదు, ఇమ్మీడియట్ మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటాం వెళ్ళిపోతాం। అతనే ఇది కూడా అంతే, నార్మల్ ఉండేటువంటి వ్యక్తులే సడన్ గా ఉండే ఆగిపోవడం వల్ల మరణం అనేది సంభవిస్తుంది। అట్లా సంభవించిన వాళ్లకు ఈ సిపిఆర్ చేయాలి। అదే హార్ట్ అటాక్ వచ్చి ఒక అరగంట గంట నుంచి ఛాతీలో నొప్పి అని వాడిని హాస్పిటల్ తీసుకెళ్లి ఆ లక్షణాలు ముందు నుంచి కనబడి గంట రెండు గంటలు ఆ మనిషి అవస్థపడి హాస్పిటల్కి వెళ్లి అట్లాంటి వాళ్లకు గుండె పనిచేస్తూనే ఉంటది కానీ ఛార్జ్ నొప్పి అంటాడు హార్ట్ అటాక్, వారిని హాస్పిటల్ దాకా తీసుకెళ్తారు, గుండె ఆగిపోకముందే డాక్టర్ దానికి సంబంధించిన వైద్యం చేస్తారు, ఆ గుండె ఇంకా బాగా పనిచేయడానికి నార్మల్ తీసుకురావడానికి పనిచేస్తుంది। అక్కడ డాక్టర్ ఏం చేస్తుండు, పనిచేసే గుండెనే కొద్దిగా ఏదో ప్రాబ్లం లో ఇరుక్కుపోతే ప్రాబ్లం అవుతుంటే దాన్ని అక్కడికి తీసుకెళ్ళినాక ఆయన నార్మల్ గా తీసుకొచ్చి మంచిగా వైద్యం చేసి మంచిగా నడిపిస్తుంది। కానీ ఇక్కడ మీరు చేసేది ఏంది, ఇక్కడ మీరు చేసేది ఏంటి, సడన్ కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్లకు మనం ఇస్తున్నాం। పేషెంట్ పడిపోయిండు, ఇమీడియట్ అక్కడ పోయినాం, పోగానే ఈయన అసలు ఎట్లా పడిపోయిండు, ఏమైంది రే బాబు బాబు ఇలా కొట్టి ముందు లేపి చూడాలి, ఈయన మనిషి పోస్ట్ ఉందా లేదా ఇట్లా కొట్టి నీళ్లు జల్లి చూస్తాం కదా, అలా చూస్తే లేవలేదనుకో వెంటనే ఈ పర్సన్ యొక్క నాడి చూస్తాం, నాడి జనరల్గా నాడి చూస్తాం,
నాడీ చూడడం తెలియకపోతే ఇప్పుడు మీకు సిపిఆర్ లో నేను చెప్పేది ఏంటంటే ఇదో ఇక్కడ ఒకటి కరోటిడ్ ఆర్టరీ అని ఉంటది కరోటిడ్ ఆర్టరీ సో ఈ భాగంలో ఉంటుంది ఇప్పుడు ఈ కండరం ఉంది కాబట్టి ఈ కండరం ముందు భాగంలో ఈ శాద కొట్టడానికి పక్కన ఉంటది ఇలా రెండు దిక్కులు ఉంటది రెండు దిక్కుల ఇదో రెండు దిక్కుల ఈ భాగంలో ఉంటది దీన్ని ఇలా చూడాలి भाग इला चूस्त इला चूस्ते पलसेशन वस्ताई कटी स्टेर्नम मध्य बोन को इट पक इट पक उ पक्टेमकल अति की उठाई दी प्रेस पक्टेमकल इलाता मन श्वास आईन इध प्रेस अभी लोपल जो इधर सेंटर पाइंट दी प्रेस गुंडे अने कल सो इन गुंडे मन तटी लेपड़े सीपीआर अटे गुंडे आगेपो गुंडे इपड़ी बटी लेपी मन ले अंटना अटने गुंडे तटी लेपाले प्रेस इक प्रेस इधे राको इकड़ वन सैड प्रेस नि మన సిపిఆర్ గురించి నేను కలెక్టరేట్ లో చెప్పినప్పుడు మీడియాలో బానే కవర్ చేశారు బానే పబ్లిక్ తెలిసే విధంగా చెప్పారు అయితే మనము పబ్లిక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సిపిఆర్ చేసేటప్పుడు ఎక్కడ ప్రెస్ చేస్తున్నాము అని మీరు పేపర్ లో రాస్తున్నారు అనుకో పేపర్ లో రాసినప్పుడు అది కరెక్ట్ పాయింట్ రాయాలి దాన్ని బోర్డు గా రాయాలి ఏంటంటే మధ్య భాగంలో చేయాలి ఎడమ వైపు అని ఒక పేపర్ లో రాసిండు ఎడమ వైపు అన్నట్లు రాయదు ఎడమ వైపు కాదు ఉండే ఎడమ వైపే ఉంటుంది కానీ మనం ప్రెస్ చేసేది సెంటర్ ప్రెస్ చేయాలి సరే ఇప్పుడు మనం ఏమనుకున్నాం నాడి చూసినాం ఊపిరితిత్తులో శ్వాస ఆడుతుందా చూసినాం శ్వాస ఆడుతుందా అంటే ఆడట్లేదు సో పేషెంట్ గుండె ఆగిపోయింది చనిపోయిండు నిర్ధారణ అయింది సో ఇమిడియట్ దీన్ని ఒక అనుకూలమైన ప్లేస్ రోడ్డు సెంటర్ లో అంటే ఆన్ చేయం కదా ఆ నుంచి మెల్లగా ఒక సైడ్ కు తీసుకొస్తాం ఒక చెట్టు కిందన ఎక్కడ ఉంచుతాం ఉంచి వెంటనే ఈ షర్ట్ ఉంటే షర్ట్ అయితే ఆ షర్ట్ గుండీలు బటన్స్ కొంతవరకు ఇప్పి ఈ చాతి భాగం కనబడేటట్టు చేస్తాం ఓకే అది అది ఏముందంటే సమాజం చుట్టూ చూసే వాళ్ళకు ఇబ్బంది కలగ ఉండదు మగవాళ్ళు అనుకో ఏం చేస్తాం ఆడవాళ్ళు జస్ట్ కొంగు వరకు కొంచెం పక్క కొంగు వరకు తీస్తే మనకు శ్వాస ఆడే తెలుస్తుంది ఆ మనిషికి శ్వాస ఆడుతుందా లేదా చూసి ఆ తర్వాత వెంటనే ఏం చేస్తాం చూడండి చూడండి మనం కంఫర్టబుల్ పొజిషన్ లో పేషెంట్ పెట్టుకుంటాం ఏమైనా నోట్లో ఏమన్నా అడ్డం ఉండి ఏదైనా ఆగిపోయిందా ఏంది నోట్లో అన్నట్టు అది ఉంటే ఏదైనా తీసేస్తాము తీసేసి నెక్స్ట్ చేతులు ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ కుడి చేయి వాళ్ళు కుడి చేతి వాటం మనుషులు కుడి చేయి కింద ఎడమ చేయి పైన ఎడమ చేయి వాళ్ళైతే ఎడమ చేయి కింద కుడి చేయి పైన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు అన్నప్పుడు ఇగో ఇలా కుడి చేయి ఇలా పెట్టి ఎడమ చేయిని ఇలా పెట్టాలి చూడండి ఇలా పెట్టాలి అందరూ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది ఫస్ట్ yes yes ఇలా పెట్టి కరెక్ట్ ఛాతి మధ్య ఎముక దగ్గర పెట్టాలి ఎక్కడ ఎక్కడ ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇలా ఉంటే ఇది నిప్పుల్స్ ఈ నిప్పుల్స్ కు ఇలా గీత గీస్తే వచ్చే ఈ మధ్య భాగం తర్వాత ఈ కింద ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక గుంట ఉంటది చూడండి ఈ గుంట భాగం దగ్గర ఇగో ఇక్కడ చేయి పెట్టాలి అర్థమైంది కదా ఇగో ఇక్కడ ఎక్కడ వస్తుంది నిప్పుల్ ఇగో ఈ భాగంలో సో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఇలా పెట్టాము ఇలా లాక్ చేసినాము ఇది తర్వాత ఇది ఇలా పెట్టినాము చూడండి ఇలా పెట్టండి తర్వాత ఈ పేషెంట్ ఇది మీకు టేబుల్ మీద కాబట్టి ఇట్లా ఎత్తు మీద ఉంది మామూలుగా కిందనే ఉంటది అది అక్కడ ఏం టేబుల్ ఉండదు కదా కిందనే ఉంటది మన మోకాల మీద కూర్చుంటాం మోకాల మీద కూర్చున్నప్పుడు నేను ఇట్లా ఇలా ఇంకా కొద్దిగా ఎత్తుకే వస్తుంది ఇలా పెట్టి సెంటర్ లో పెట్టా నేను మళ్ళీ చెప్తున్నా సెంటర్ నాట్ లెఫ్ట్ ఉండే ఎడమ దిక్కు ఉంటది కదా అని ఎడమ దిక్కు పెట్టొద్దు కుడి దిక్కు పెట్టొద్దు సెంటర్ ఈ లైన్ ఇలా పెడతారు పెట్టిన తర్వాత చేతులు ఇలా స్ట్రైట్ ఉండాలి చూడండి చేతులు ఇలా లేదు ఒక చేయి ఇట్లా ఇట్లా లేదు స్ట్రైట్
తర్వాత మొత్తం అంటే బొమ్మ అనేది కిందకి ఉన్నప్పుడు అంటే మనిషి కింద ఉన్నప్పుడు మనము ఇట్లా మొత్తం మీదకి రావాలి ప్రెస్ ప్రెస్ ఇట్లా ఒక 15 నుంచి 18 సెకన్లలో 30 సార్లు ప్రెస్ చేయాలి ఇలా అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇది బెండ్ కావద్దు మనిషి బరువంత దీని మీద పడాలి 1 2 3 4 5 26 27 28 29 30 స్టాప్ వెంటనే వెంటనే నెక్స్ట్ చేయాల్సిన పని చేయి తోటి తలను ఇలా చూడండి ఎలా వచ్చింది వెంటనే తల ఇలా వచ్చింది రాగానే ఏం చేయాలా నోరు ఈ ఎముక ఉంది చూడు ఎముక దగ్గర ఈ గుంటలో కాదు ఎముక ఎముక దగ్గర ఇలా తల ఇలా పైకెత్తాలి ఎత్తిన తర్వాత వెంటనే ఈ చెయ్యి ముక్కు దగ్గర వస్తుంది ముక్కు దగ్గరకు వస్తుంది ఈ వేలు ఇది ఇక్కడికి వస్తుంది చూడండి వచ్చి నోరు తెరుచుకుంటుంది ఇమిడియట్ నోరు ఇలా తెరుస్తాం తెరిచి జనరల్ గా కర్చీఫ్ లాంటిది ఏదైనా ఉంటే క్లాత్ అప్పుడు ఎమర్జెన్సీ క్లాత్ ఏదో ఉంటది కర్చీఫ్ లాంటిది ఏదో లేదంటే మాస్క్ ఉన్నా ఓకే దాన్ని మీద పెట్టి లేదు మేము చేయలేము అవి ఏం లేవు అనుకుంటే డైరెక్ట్ ఇలా పట్టుకొని నోరు తెరుచుకుంది మొత్తం గాలి లోపలి తీసుకోవాలా తీసుకొని నోటిని మన నోరు కంప్లీట్ మూస్తేనే గాలి లోపలికి పోతుంది మొత్తం మూయకుండా సగం మూసి అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది అట్లా కాకుండా మొత్తం మూయాలా మనం మూసేది ముక్కు మూయాలా ఇది ఇట్లా సేమ్ ఒకటే టైం అట్లా రెండు సార్లు ఊదే ఊదే ఇట్లా ఎందుకు ఎత్తాను మీకు ఒక డౌట్ ఇలా ఎందుకు ఎత్తాను అంటే ఇలా ఎత్తగానే మీరు కావాలంటే మీరు చూసుకోండి ఇట్లా అంటే వెంటనే నాలుక వెనక్కి వెళ్తుంది జడ్డలు మనకు ఈ శ్వాస కొట్టం ఏదైతుందో ఇది స్ట్రైట్ అవుతుంది స్ట్రైట్ అవుతుంది స్ట్రైట్ ఎప్పుడైతే అవుతుందో గాలి వదిలినప్పుడు స్పీడ్ గా ఫాస్ట్ గా డైరెక్ట్ లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి లంగ్స్ మెల్లగా అలా అయితే రెండు సార్లు చేయండి చేసి వెంటనే మళ్ళీ అగైన్ స్టార్ట్ 1 2 3 4 30 టైమ్స్ అగైన్ మళ్ళీ 30 టైమ్స్ మళ్ళీ అట్లా 2 మినిట్స్ లో 5 టైమ్స్ చేయగలగా అయితే ఇదంతా చేసే కంటే ముందే ఇక్కడ ఇంతమంది గుంపు కూడింది కదా అట్లా వెంటనే ఒక ఆయన ఇప్పుడు ఈ గల్ల షర్ట్ ఆ లెవెల్ బ్లూ షర్ట్ సార్ మీరు ఇక్కడ రండి మీరు మంజీరా ఫోన్ చేయండి ఈలోపు అని చెప్తే మంజీరా ఫోన్ చేయాలా ఆయన చేస్తుండ లేదా నువ్వు చేసేటప్పుడు ఆయన అబ్జర్వ్ చేయాలా ఎవరన్నా చేయండి మంజీర మీరు వైట్ షర్ట్ మీరు చేయండి మంజీరా ఓకే తొందరగా చేయండి ఎస్ అని చేస్తుండ్రు ఈలోపు అంబులెన్స్ వచ్చే వాళ్ళకి ఏం చేయాలా ఇదే పని చేయాలా కొద్దిసేపటి తర్వాత ఇట్లా చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేయాలి ఎక్కడ కెరోటి రాత్రి అగైన్ మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏమైంది నాడి కొట్టుకుంటుందా కొట్టుకుంటుంది అంటే మొదలైంది మన ప్రయత్నం సక్సెస్ అవుతున్నాం మనం విజయం సాధించబోతున్నాం ఇమీడియట్ చూడాలి కొద్దిసేపు లంగ్స్ శ్వాస ఏమన్నా వస్తుందా అంటే ఈ నాడి వచ్చిందంటే అర్థమైంది గుండె కొట్టుకోవడం మెల్లిగా మొదలైంది గుండె ఎప్పుడైతే పంప్ చేస్తుందో పంప్ చేయగానే రక్తనాళాలలో రక్తం పోతుంది ఆ రక్తం యొక్క కదలికనే మనం ఈడ నాడి కొట్టుకున్న చూసినాం క్లియరా సో మన ప్రయత్నం సక్సెస్ అయినాం కానీ లంగ్స్ ఊపిరితిత్తులు శ్వాస మొదలైందని వస్తాం ఆల్రెడీ మొదలైంది అనుకో అమ్మాయ సక్సెస్ అయినట్టే వెంటనే మనిషిని ఇలా పట్టుకొని మనిషిని మొత్తాన్ని వన్ సైడ్ బుక్ లో ఇచ్చినట్టు వన్ సైడ్ తిప్పండి తిప్పి ఇటు సైడ్ పైనుండే కాలు ఇప్పుడు నువ్వు ఎడమదికి తిప్పినావు కుడి కాలును 90 డిగ్రీస్ వచ్చే విధంగా ఇట్లా కుడి కాలును పెట్టండి ఆ బొమ్మలో ఉన్నట్టు ఓకే ఇచ్చేయండి చేస్తే ఈ మనిషి ఎందుకు సైడ్ తిప్పుతున్నా ఇంతసేపు ప్రాణం లేదు మళ్ళీ మనం పునర్జన్మనిచ్చినాం ఇప్పుడు సడన్ గా ఏమన్నా శ్వాసలో ఏదైనా ఇబ్బంది ఉంది తట్టుకున్నట్టున్నా పేషెంట్ సడన్ గా వామిటింగ్ వచ్చినా ఆ వామిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లే ఉంటాం అనుకో సడన్ వామిటింగ్ అయింది అయి మళ్ళీ ఇంట్లోనే తట్టుకుంటే మళ్ళీ అట్లే మళ్ళీ చేసుకోవడం అర్థమైంది కదా సో ఇమీడియట్ సైడ్ తిప్పాలి నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాలి
చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ప్రెస్ చేయాలి, ఎంత లోపలికి ప్రెస్ చేయాలి, ఎంత ఎంత గట్టిగా మొత్తం తిరిగిపోవాలా, మొత్తం కొలాప్స్ అయిపోవాలా, క్రాష్ చేసినట్టు కాదు. రెండు నుంచి 2.4 అంగుళాలు సుమారు 5-6 సెంటీమీటర్ల లోతు. ఒక అంగుళం అంటే ఎంత, ఒక ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్స్, రెండు అంగుళాలు అంటే 5 సెంటీమీటర్లు. సో 5 నుంచి 6, 5 నుంచి 7 సెంటీమీటర్లు, 2, 2.5 అంగుళాలు మాత్రమే వెళ్ళాలి. ఇది ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు. మీరు పెద్ద ఒక్కరు వచ్చి ఇక్కడ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఈ బొమ్మలో ఏదైతే మీరు చూస్తుందో అంతే నిజ జీవితంలో. మనిషి చనిపోయినాక కూడా ఆయన మీద కూడా ఫోర్స్ గింటే ఉంటుంది. ఎక్కువ అవసరం పడదు, చాలా ఎక్కువ అవసరం పడుతుందేమో అని అనుకోవడం అవసరం లేదు. ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. కానీ నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థం కావాలి. స్టెప్ వైజ్, ఫస్ట్ స్టెప్ పడకబెట్టినాం, మళ్ళీ చెప్తున్నాం, ఫస్ట్ స్టెప్ పడకబెట్టినాం, పొట్టి చూసినాం, పోస్ట్లో ఉండాలేదా, నాడి కొట్టుకుంటుందా చూసినాం, గుండె, తర్వాత ఊపిరితిత్తులు లేవు, సడన్ స్టార్ట్, మంది ఫోన్ చేయి, టక్ టక్ టక్, 30 2 సార్లు 30 2 సార్లు ఇట్లా చేసి మళ్ళీ మధ్యలో మనం నాడి చెక్ చేసుకోవడము స్టార్ట్ అయింది. లక్కీ, మనం ఒక జీవికి జీవం పోసాం, మనం ఒకరికి పునర్జన్మనిచ్చాం. మీ లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోలేదు, ఎంతో సంతోషం. ఆ రోజు మీకు ఆకలి నిద్ర ఏముండదు. ఇది సాధించిన ఒకరిని బతికించినమనే సంతోషం మీరు అది ఒక్కటే కాదు, మీరు ఎంతో మందికి మీరు ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఈ సిపిఆర్ యొక్క ప్రాముఖ్యత అనేది చెప్పగలుగుతారు. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసేటప్పుడు సుమన్ సార్ నేను క్లాస్మేట్స్, అప్పుడు అప్పుడే మేము ఎమర్జెన్సీ వాళ్ళలో ఉన్నప్పుడు ఇద్దరు పేషెంట్లను నేను అట్లా బతికించిన, అట్లనే బతికించిన. నాకు సిపిఆర్ గురించి అంత తెలియదు కూడా, ఎంబీబీఎస్ డాక్టర్ మేము అవసరం చేసాం. ఇంటి దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, సిపిఆర్ చేసి బతికించిన. నేను గజ్వేల్లో ఉన్నప్పుడు నా ప్రాక్టీస్ ఉండే ఇంటి దగ్గరనే ఇంట్లోనే పేషెంట్ వస్తే నేను బతికించిన. ఆ సంతోషం పోదండి, నేను ఇప్పటికీ చెప్పుకోగలిగే అంత సంతోషం నాకు కదా. అది నేను అందుకే చెప్తాను. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఇంపార్టెంట్. జనరల్ గా మీరు ఎదుర్కొనేది పెద్దవాళ్లే ఎదుర్కొంటాం, చిన్నపిల్లలని మీ దాకా రావు. జనరల్ గా పెద్దవాళ్ళు ఎక్కడో పెళ్లికి వచ్చి అందరూ ఉండి అక్కడ సడన్ గా పడిపోవడం, నెక్స్ట్ ఏదో మీటింగ్ కానీ వస్తారు, అక్కడ మంది గారు మాట్లాడుతూ ఇక్కడ జనాలు అందరూ సడన్ గా ఎక్కడో ఒక దగ్గర పడిపోయి ఉంటారు. అక్కడ మన ప్రశ్న ఖచ్చితంగా ఏ మూలకమైన మనోళ్ళు ఉంటారు, సడన్ గా మన వాళ్ళు చేయగలరు. నేను అనేది మీరు ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది, నేను చెప్పింది మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఖచ్చితంగా కొంతమంది నన్న మీరు బతికిస్తారు మన జిల్లాలో, ఆ నమ్మకం అయితే నాకుందండి. సార్ ఒకవేళ కరోనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ అయి ఉంటే అపాడోడు, లేదంటే ఎయిడ్స్ రోగపోడు అయి ఉంటే. ఎస్, ఈ ప్రశ్న రావాల్సిన ప్రశ్ననే. కరోనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ కు మీరు చేయడానికి ఇష్టం చూపకపోవచ్చు, ఎందుకంటే అందరికి డౌట్ మీరు హెచ్ఐవినా మీరు కరోనానా. ఇంకోటి ఏంటంటే హెచ్ఐవి నోటి నుంచి నోటికి స్ప్రెడ్ కాదు. హెచ్ఐవి 4 రకాలుగానే స్ప్రెడ్ అవుతుంది. 1 లైంగిక సంభోగం వల్ల, 2 రక్త మార్పిడి, 3 ఈ సిరంజీలు బ్లేడులు వాడకం. ఇప్పుడు సిరంజీలు అన్ని తీసుకోవాలని బ్లేడ్స్ మీరు మంగ షాప్కి పోతే వెంటనే అది కొత్తది మార్చేస్తుండు. 4 తల్లి నుంచి బిడ్డకు, ఇవి మాత్రమే. కాబట్టి నోటి ద్వారా రాదు. ఎస్, కరోనా మీకు డౌట్, నీకు నువ్వు ప్రాణం బతికించాలా అనుకుంటున్నావు మనిషిని, కరోనా ఉంది అనే భయం ఉంది, మరి నీ ప్రాణం కూడా ముఖ్యమే కదా. నేను కాదంటే అట్లీస్ట్ మీరు చేయండి, ఇది సరిపోతుంది. మీరు యాక్చువల్ మీరు అనుకుంటుంది ఇప్పటిదాకా ఛాన్స్ ఇవ్వదు, 2 మినిట్స్ ఇది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పటికే మనిషి మెల్లగ అనేస్తారు. మీకు ఒక ఉత్సాహం వస్తుంది, ఇమ్మీడియట్ మళ్ళా చేసి మీరు చూస్తారు, అబ్బా బతికింది అనుకుంటారు, సైడ్ తిప్పుతారు, వాళ్ళు స్టార్ట్ అయిపోతారండి. రియల్ ఓకే, ఇది పెద్దవాళ్ళ విషయం. అది అంటున్నప్పుడు మౌత్ అవసరం లేదు.